వెల్కమ్ టు నమస్తే తెలంగాణ అమెరికా అధ్యక్ష పదవిని కైవసం చేసుకునేందుకు భారత్ సంతతికి చెందిన అమెరికన్లు గట్టి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే రిపబ్లిక్ పార్టీ తరపున అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు సౌత్ కరోలినా మాజీ గవర్నర్ నికెహెలి వ్యాపారవేత్త వివేక్ రామస్వామి ప్రయత్నిస్తున్నారు వీరికి తోడు ఇప్పుడు ఏరోస్పేస్ ఇంజనీర్ హృష్వర్ధన్ సింగ్ కూడా పోటీకి సిద్ధమయ్యారు వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం ఆయన ప్రయత్నాలు ప్రారంభించారు ముప్పై ఎనిమిది ఏళ్ల హుష్వర్ధన్ సింగ్ తల్లిదండ్రులు భారత్లో పుట్టి అమెరికాలో స్థిరపడ్డారు హృష్వర్ధన్ రెండు వేల పదిహేడులో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టి న్యూ జెర్సీ గవర్నర్ పదవికి పోటీ చేసి ఓడిపోయారు వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నట్లు ప్రకటిస్తూ ఆయన మూడు నిమిషాల వీడియోని విడుదల చేశారు టెక్ మెడికల్ కంపెనీల భారీ అక్రమాలతో అమెరికన్లకు ముప్పు ఉందని ఆయన ఈ వీడియోలో హెచ్చరించారు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై హృష్వర్ధన్ సింగ్ ప్రశంసలు కురిపించారు తన జీవిత కాలంలో చూసిన అమెరికా అధ్యక్షుల్లో ట్రంప్ గొప్ప అధ్యక్షుడని కొనియాడారు కాగా వచ్చే ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున మళ్లీ పోటీ చేయాలని ట్రంప్ కూడా భావిస్తున్నారు ఇటీవల జరిగిన ఓ సర్వేలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం రేసులోనూ ట్రంప్ మొదటి స్థానంలో ఉన్నారు అయితే కేసుల బెడత వల్ల ఆయన పోటీ చేసేందుకు అనర్హులైతే ఆ అవకాశం ఇతరులకి రావచ్చు